సత్తెనపల్లి రెండో వార్డు రంగా కాలనీ శివారు ప్రాంతంలో ఉన్న ఎఫ్ మైనర్ కెనాల్ చప్టా మధ్య భాగంలో కెనాల్లో చెత్త పేరుకుపోవడంతో నివాస ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. విపరీతంగా పేరుకుపోయిన చెత్త చెదారం నీటికి అడ్డుపడ్డాయి. దీంతో నీరు మురుగు కాలువలోకి ప్రవేశించి ఇళ్లలోకి భారీగా నీరు చేరుతుంది. వీధులన్నీ జలమయమయ్యి మురుగు నీటితో ప్రవహిస్తున్నాయి. అలాగే పలు వీధుల్లో నివాసాల్లోకి మురుగు నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఈ వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో డ్రైనేజీలో కలవాల్సిన మురుగునీరు కూడా డ్రైనేజీ నిండి ఇళ్లలోకి చేరాయి. మురుగునీరు వరద నీరు ఏకమై ఇళ్లలోకి చేరడంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. పైగా ఈ మురుగునీటితో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఈ మురుగునీటిని తొలగించేందుకు పారిశుద్ధ సిబ్బంది ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా గత కొద్ది రోజులుగా పారిశుద్ధ సిబ్బంది సమ్మె నిర్వహిస్తున్న విషయం విదితమే.